హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు మనతోని ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. అసలు యాక్చువల్లీ తాత ఇంటి పైన ఎవరికి హక్కు ఎక్కువ ఉంటుంది సార్? తాత ఇంటి పైన ఎవరికి హక్కు ఉంటుంది అంటే, ఇక్కడ తాత అంటే ఇక్కడ ఫాదర్ సైడ్ తాత, మదర్ సైడ్ తాత. ఇప్పుడు మనము ఫాదర్ సైడ్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఫాదర్ సైడ్ యొక్క ఇంటి యొక్క హక్కు, తాత యొక్క హక్కు, తాత చనిపోయిన తర్వాత గ్రాండ్ మదర్, గ్రాండ్ మదర్ యొక్క కొడుకు, కూతురు, వీళ్ళకి మాత్రమే హక్కులు ఉంటాయి. అంటే గ్రాండ్ ఫాదర్ యొక్క భార్య నానమ్మ, తర్వాత వాళ్ళ కొడుకు అంటే వాళ్ళ డాడీ, వాళ్ళ ఫాదర్, మదర్ అంటే మదర్ అంటే ఫాదర్కే ఉంటాయి అక్కడ అన్నమాట. ఆ తర్వాత పిల్లలకు కూడా వస్తాయి, ఫాదర్ నుంచి పిల్లలకు వస్తాయి అట్లా. ఇంకోటి చాలా వరకు లవ్ మ్యారేజ్ చేసి వెళ్ళిపోతుంటారు అమ్మాయిలు. అలాంటి అమ్మాయిలకు తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందా సార్? చూడండి, పెద్ద మ్యారేజెస్, లవ్ మ్యారేజా, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా పెళ్లి జరిగిందా లేదా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం జరిగిందా అనేది అవసరం లేదు. వాళ్ళు వారసులా కారా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళు వేరే చేసుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఆస్తి హక్కు ఇయ్యను అని సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీ అయితే తండ్రి అనొచ్చు, ఇయ్యకపోవచ్చు అని ఇష్టం. కానీ అన్సిస్టర్ ప్రాపర్టీ అయినప్పుడు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మామూలుగా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళకి ఆస్తుల హక్కులు కంపల్సరీ ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఏ మ్యారేజ్ చేసుకున్నా హక్కులు ఉంటాయి, పెళ్లి చేసుకోకపోయినా హక్కులు ఉంటాయి. అల్లుడు మామ ఆస్తిలో హక్కు ఉంటుందా? అల్లుడికి మామ ఆస్తిలో హక్కు అనేది ఉండదండి. ఎందుకంటే మామ యొక్క ఆస్తి ఎవరికి ఎంతది? అతని భార్యకి ఎంతది లేదా వాళ్ళ బావమరిదికి ఎంతది. కానీ మా మామ ఆస్తి నాదే. ఒకవేళ కొడుకు లేడు, భార్యనే ఉంది, అంటే ఒకటే కూతురు, కూతురు యొక్క చెందినప్పుడు ఆ కూతురు యొక్క ఆస్తిని ఇతను ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఆమెకు తెలియకుండా అమ్మేయడం కానీ, తాకడ పెట్టడం కానీ, గిఫ్ట్ ఇవ్వడం కానీ చేయడానికి వీల్లేదు. అంతే. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు అంటే ఆడపడుచులకు తెలియకుండా ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? తండ్రి ఆస్తిలో ఆడపడుచులకు, ఆడపడుచులకు అంటే తోడు బిడ్డలు అంటాం, తోడు బుట్టులు అంటాం. సో ఇక్కడ తోడు బుట్టులు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇక్కడ కొడుకు మాత్రం ఉన్నాడు. కొడుకు తండ్రి యొక్క ఆస్తి ఉంది, కొడుకు ఉన్నాడు, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి దూరం ఉన్నారు, వాళ్ళకి చెప్పేది ఏందని ఈ ఆస్తులు కొన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆ మహిళలకు కూడా ఆస్తి హక్కు ఉంది, సమాన వాటా హక్కు ఉంది కాబట్టి ఒకవేళ తెలియకుండా చేసినప్పటికీ అది అన్సిస్టర్ ప్రాపర్టీ అయితే కండిషన్ ఇది అప్లైడ్ మళ్ళా అంటున్నాం. అన్సిస్టర్ ప్రాపర్టీ అయితే తోబుట్టువులు మన యొక్క పార్టీషన్ సూట్ వేసుకొని వారికి రావాల్సిన ఆస్తిని వాళ్ళు దావేసి తీసుకోవచ్చు. డెఫినెట్గా తీసుకోవచ్చు. ఓన్లీ తాతల ఆస్తులే, తాత ఆస్తులు, అన్సిస్టర్ ప్రాపర్టీ అయితే. వాళ్ళు ఫాదర్ ప్రాపర్టీ అయితే నా కొడుకు ఇస్తానని వీలునామా రాసి చనిపోతే ఇవ్వడానికి లేదు. ఒకవేళ తండ్రి ఆస్తి అయినప్పటికీ ఆ యొక్క వీలునామా రాయకుండా చనిపోతే అయినా తోబుట్టలకు ఆస్తి వస్తుంది. ఓకే, తోబుట్టలకు వస్తుంది, చనిపోయిన భార్యకు వస్తుంది, కొడుకు వస్తుంది, ఈ తోబుట్టలకు కూడా వస్తుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ చెల్లకుండా చేసి వీళ్ళు కూడా వాటాను తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్లో టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.